హాయ్ ఫోక్స్, అందరికి నమస్తే. ఈ మస్తు రోజుల తర్వాత ఫేస్ తోటి వీడియో చేసినాం, నేను అడ్జస్ట్ అయిపోయి. ఈ వీడియోలో సప్లిమెంటరీ టిప్స్, అసలు ఆ ఫీజులు ఎడ కట్టాలి అని కొన్ని కొన్ని కమెంట్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి, అవి పేపర్లో రాస్తున్నా ఎందుకంటే క్వశ్చన్స్ మిస్ అవుతున్నా అందుకని. అంటే వీడియోలో మస్తు మాట్లాడాలనుకుంటా, అవి తక్కువ పడిపోతున్నాయి అందుకే పేపర్లో రాసుకొని చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే 24th నుంచి 31 ఫస్ట్ ఏమేమి ఉన్నాయో అవి వేరే ఏమో ఉన్నాయి, అవి చదువుతా చూడండి ఒకసారి. 24th రోజు వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్, 25th రోజు వచ్చేసి ఇంగ్లీష్, 27th మ్యాథ్స్ 1A, 28th 1B, 29th ఫిజిక్స్ ఎకనామిక్స్, 30 కెమిస్ట్రీ, 31 వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1, మళ్ళా మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1. మనకి ఎప్పటివరకు కావాలి? 30 వరకు కావాలి. ఫస్ట్ ఇయర్స్కి వచ్చేసి మార్నింగ్, సెకండ్ ఇయర్స్కి వచ్చేసి ఈవినింగ్. సరేనా, బ్లాక్ మార్కర్స్ అక్కడ పడుతున్నాయి, అందుకే పింక్తో చెప్తున్నాం. సెకండ్ ఏంటంటే సప్లీకి కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఫీజులు ఎడగడతామంటే కాలేజ్లోనే కడతాము. వాళ్ళు ఆబ్వియస్గా ఒకవేళ ఎగ్జామ్ ఫీ 600 అయిందనుకో, వాళ్ళు 1200 అట్లా ఎక్కువ చెప్తారు, చేతి కొడుతూనే ఉంటారు. ఎగ్జామ్ వల్లకి ఏంటంటే నువ్వు ఎట్లానన్నా చావు, నాకు సంబంధమే లేదు, నాకైతే పైసలు, అట్లా ఉంటారు అన్ని కాలేజెస్. ఎందుకంటే ఇంతకుముందే ఒక కాలేజ్లో ఇట్లా ఆపర్చునిటీ కోసం చేసినాం. ఎట్లా అంటే ఇట్లా నేను సప్లీ వాళ్ళకి చెప్తాం అనుకుంటున్నాను, ఆపర్చునిటీ ఉందా అని ప్రొఫెషనల్గానే అడిగినాం. మరి ఇంత అడగలే అనుకో, అడేమన్నాడు అంటే ఏం లేదు తీసి అడేసినట్టు మాట్లాడాడు. కాలేజ్ పెరిగిట విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ మల్లగూడ బ్రాంచ్. మీరు ఎట్లాగైనా కాలేజీకి ఫరకే వాడాలి, మీరు పైసలు కట్టాలి, మాకు పైసలు వస్తే మాకు లాభాలు వస్తే చాలనుకునే కాలేజీలు ఉంటాయి. సరేనా, ఇంకా నెక్స్ట్ ఏంటి పోయి అంటే సప్లీ పేపర్ హార్డ్ ఉంటుందా అని ఒకరు కమెంట్ సెక్షన్ చేసింది, కమెంట్ సెక్షన్లో పెట్టారు. ఎందుకంటే మనకి 1A పేపరు 1B పేపరు చాలా టఫ్ వచ్చినాయి కదా, అందుకే ఈ రెండు బ్యాక్లాగ్ లేకున్నాయి. ఆ పేపర్ నేను ఫస్ట్ టైం చూసిన, అంటే కొందరు ఏమంటున్నారు అంటే 5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది, 6 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది అని, అట్లేం ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోళ్ళ మీద ఉంటుంది, వాడు ఎట్లా తయారు చేసినా మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈ పేపర్లు కూడా మనం రాసేటోళ్ళం. సో ఏ ప్రాబ్లం నేర్చుకున్నా కానీ కాన్సెప్ట్ నేర్చుకొని, కాన్సెప్ట్ అంటే ఏముండదు అంటే అందులో ఏమేమి ఫార్ములాలు వాడతాము, స్టెప్ బై స్టెప్ రాస్తామా లేదా బట్టి అయితే కొట్టకూడదు. సరేనా, ప్లస్లు మైనస్లు బట్టి కొట్టే టోలు గిట్టు ఉంటారు, అట్లా కొడితే మీకు కష్టమవుతుంది. ఎందుకంటే దగ్గర దగ్గర అండ్ రెండిట్లో కలిపి ఒక 800+ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నని బట్టి కొడుతుంది. రేపు కాన్సెప్ట్ నేర్చుకో చేసేయచ్చు. థర్డ్, ఎట్లా ప్రిపేర్ కావాలన్నా అంటే ఫస్ట్ 2024 రెగ్యులర్ పేపర్ చదువుకో, 2023 రెగ్యులర్ బై సప్లీ, 2022 రెగ్యులర్ బై సప్లీ, 2021 రెగ్యులర్ బై సప్లీ. ఈ 4 పేపర్లు వేసేసినావు అనుకో, నీకు ఆల్రెడీ వచ్చేస్తాయి 75కి 75 వచ్చేస్తాయి. టోటల్ మనకి మ్యాథ్స్ పేపర్ ఉండేది 97 మార్క్స్, అందులో మనకు రావాల్సింది 75. ఇది వితౌట్ చాయిస్, ఇది హైయెస్ట్ స్కోరింగ్, ఈజీగా వచ్చేస్తాయి. బట్ ఇందులో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ చేయాలి, టైం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే కూరగాయలు ఎట్లా చేస్తారు అంటే సపోజ్ ఇక్కడ ప్రాబ్లం ఉంది చూసినాం, ఆ అర్థమైంది వచ్చేసింది, నెక్స్ట్ ఆ అర్థమైంది వచ్చేసింది, చేసేటప్పుడు అటు కాంచిపోతారు. ఏం చేశారంటే ప్రాబ్లం వచ్చి చూసుకోందని వచ్చింది అనుకోరి, బుక్ బంద్ చేసేది, క్వశ్చన్ ముంగట పెట్టుకొని 3 సార్లు సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈచ్ ప్రాబ్లమ్కి 5 మినిట్స్ కంటే ఎక్కువ ఇయ్యకూరి టైం. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాలలో ఉపయోగ అయిపోతుంది. ఇవన్నీ చేసినాక ఏం చేస్తారంటే LMR అని ఒకటి ఉంటుంది, అది మన టెలిగ్రామ్లో అన్ని PDFs ఉన్నాయి, చూసుకోండి. ఇవి చేస్తే సాల్వ్, బట్ ఇంట్లో క్వశ్చన్ గిట్ట ఒకసారి చూసుకోండి. ఎందుకంటే టఫ్, ఇంకో ఒకవేళ హార్డ్ ఇచ్చినా కానీ మనం మంచి మార్కులు అంటే ఇట్లా 75కి 75 మంచి మార్కులు మ్యాథ్స్లో.
ఒకవేళ మీరు నాన్ మ్యాక్స్ అయినా కానీ మీరు నేర్చుకోవచ్చు, అయితే మీతోటి. ఒకవేళ ఆన్లైన్ ట్యూషన్ కానీ గైడెన్స్ కావాలంటే మన నంబర్ కి రీచ్ అవుట్ కానీ. ఇంకా ఒకవేళ ఇన్ పర్సన్ ట్యూషన్స్ కావాలన్నా కానీ ఆన్లైన్ కూడా చెప్తాను మా సార్, మా సార్ది ఫామ్ ప్లేట్ ఉంటుంది అది ఇక్కడ పెడతా, ఆయన నంబర్ గిట్ట రాసేస్తా, రీచ్ అవుట్ కానీ. ఫ్యామ్ ప్లేట్ పెట్టేస్తా, నంబర్ వేరే ఫోన్ ఉందా, ఛార్జింగ్ పెట్టిన మీద చెప్తా, మా ఇంట్లో కరెంట్ కదా. సో ఫ్యామ్ ప్లేట్ పెడతా, ఆయన ఆయన స్టూడెంటే నేను, ఆయన ఇంకా మంచిగా చెప్తాడు సరేనా, ప్రొఫెషనల్గా గిట్ట చెప్తాడు, మనం ప్రొఫెషనల్గా చెప్తాం అనుకో. అయిపోయింది, ప్రాబ్లమ్ని అర్థం చేసుకో, టైం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అదే ఇన్స్టిట్యూట్ది మా సార్దే, ఒకసారి రీచ్ అవుట్గా నా నేమ్ చెప్పు, కన్సెషన్ గిట్ట ఇస్తాడు. స్కైధోని అన్న చెప్పండి, లేకపోతే ఇట్లా యూట్యూబ్లో చూసి వచ్చినా అని చెప్పండి, లేకపోతే సాయి కృష్ణ అన్న చెప్పండి, గుర్తుపట్టేస్తాడు. ఇంకా సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్స్ ఎవరు రాయచ్చు అంటే, ఒకవేళ మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ ఇంప్రూవ్మెంట్ మనం రాయలేము సరేనా. కాలేజ్ వాళ్ళది ఆల్రెడీ చెప్పినాము, ఫీజులోనే దిగుతారు, మీరు సచ్చినా దిగరు, బతికినా దిగరు, ఎట్లానన్నావో దిగరు. పేరెంట్స్ వచ్చి అడిగితే ఏం చెప్తారంటే, అవు భయ్ మేము అందరికీ ఒకటేసారి ఒకటే తీరు చెప్పినాం, మీ ఒకటి చదవకపోతే మేమేం చేయాలి అంటాం. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఉన్నారనుకో, ఒకవేళ వాళ్ళు టాపర్ అయితేనే టాప్ కాలేజెస్ కొని, ఎందుకంటే ఏడనైనా 90% వచ్చిన వాళ్ళే దిగుతాం. బిలో అంటే యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళని పట్టించుకోరు అసలు, ఆడ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాలేజెస్ ఏం చేస్తాయి, ప్రాబ్లమ్లను బట్టి కొట్టిపిస్తాయి, రోబర్ట్స్ని వేసేస్తుంది, పేషెంట్స్ని వేసేస్తుంది. సో ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కానీ మీ ఇంట్లో వాళ్ళు తింటే, అంటే పేరెంట్స్ అంటారు అలా గిట్ట బాగుంటుంది కదా, లక్షలు లక్షలు కట్టి మీకు మంచి మార్కులు రాకపోయినా తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటారు, అరే మా వాడు ఇట్లా రాబోయి, మా వాడు వేరే దాంట్లో ఉంటాడు, చదువులా ఇంతే అనుకుంటారు. బట్ ఏం చేస్తారు, పక్కకి చుట్టాలు వస్తారు, పోగేస్తుంటారు, గెలుపుతుంటారు, ఏ మీ వానికి ఎన్ని మా వానికి ఎన్ని గిన్నె గన్నా అని అవి ఏం పట్టించుకోకరు, మీరు ఆరామ్సే ఉండరు. ఒక సీఈసీ ఒక ఆడియో పెట్టిన కదా మా ఫ్రెండ్ కానీ, వాళ్ళకి ఇంటర్లో ఎంత వచ్చినాయి, 60% వచ్చినాయి, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం. సో మీరు చదువుని ఏడా గివప్ ఇయ్యకూరి, అవుతుంది మీతో గీట్ అవుతుంది. గైడెన్స్ కావాలంటే నంబర్కి రీచ్ అవుట్గా, ట్యూషన్ గీట్ ఉంటాయి, పెయిడ్ గీట్ ఉంటాయి, ఏమైనా డొనేట్ చేయాలంటే ఈ నంబర్కి చేయి, అది గిట్ట చూసి వీడియో తీసి నేను వెళ్తా, డొనేషన్స్ వస్తే అది ఎవరు చేయాలంటే గింత చేద్దాం అనుకున్నా. ఇక కొందరు 180 ఎట్లా ప్రిపేర్ కావాలన్నా అని అడిగారు, అవి ఆల్రెడీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఇక మనకి 1B మీకు తప్పు ఏడైతుంది అంటే, మార్క్స్ ఎట్లా చదువుకుంటారు అంటే డిఫరెన్షియేషన్ని మొత్తం వదిలేస్తారు. అసలు వద్దాపురి డిఫరెన్షియేషన్ అనేది మీ ఎడ్యుకేషన్ జర్నీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే, ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, తర్వాత ఇంటిగ్రేషన్ ఉంటుంది, తర్వాత బీటెక్ డిగ్రీలు అయితే 6 సెమ్లలో 6 మ్యాక్స్ ఉంటాయి, బీటెక్లో అయితే 2-1 వరకు అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వరకు మ్యాక్స్ ఉంటుంది. సో ఇవి రాలేవనుకో, ఒక్క బ్యాక్లాగ్ పడుతుంది. రియల్ లైఫ్ నేడ వాడతాము మాత్రం నాకైతే తెలియదు, నేను ఇట వాడలేను, ఏం చేస్తాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది. బట్ మీరు చదువుకోరి, మీతో అవుతుంది, పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి, అట్లు బ్లేమ్ చేసుకోకూరి అంటారు పేరెంట్స్, అంటారు రిలేటివ్స్, అంటారు పట్టించుకోకూరి. బాధపడ్డా కానీ ఒక రోజు 2 రోజులు బాధపడదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 1 మంత్ గిట్ట లేదు, అంటే ఎగ్జాక్ట్ 1 మంత్ ఉంది, ఈరోజు డేట్ 25 నిన్ననే రిలీజ్ చేసినారు సరేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టు, దాన్ని మీద గిట్ట వీడియో తీస్తాం సరేనా. వీడియో అంటే షార్ట్ లెక్కనన్నా పెడుతూ ఇన్స్టాగ్రామ్లోనన్నా పెడతాం, అండ్ ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం మనకి ఈ క్వశ్చన్స్ అడిగి, అందుకే వీటి మీద పేపర్లో రాసుకొని మరి చెప్తున్నా, ఏది మిస్ కావద్దు భయ్యా సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీ కాలేజ్లో ఎక్స్ట్రా పైసలు అడిగిరాను సప్లీ, దానికి చాట్ చేసింది ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి పంపి షార్ట్స్లో పెట్టేద్దాం సరేనా. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్, మీతో అవుతుంది. కొందరు ఎట్లున్నారంటే ఎంసెట్ అయిపోయినాక ప్రిపేర్ అవుతా అంటున్నారు, కాకపోతే అసలు టైమే ఉండదు.
రోజు 2-3 గంటలు చూసుకుంటే అయిపోయేదానికి ఎందుకు చెప్పు, మళ్ళా ప్రెషర్ టెన్షన్ ఎందుకు, ఆరామ్సే మంచిగా తినోరి, మంచిగా వండుకొని, మంచిగా చదువుకొని, మంచిగా 8 గంటలు వండుకోరు లేకపోతే 10 గంటలు వండుకొని లేచినాక మంచిగా చేయరి, ఫ్రెష్ ఉంటుంది చేయరి అవుతుంది. బాయ్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయరి, ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో పెట్టుకొని. ఇప్పటి నుంచి వీడియోస్ గిట్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే పోయేటోళ్ళని మొనిసం అవసరమే లేదు, మనకి ఉన్నోళ్ళని చెప్తాం, కావాలంటే చెప్తాం భయ్ అంతే. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో హౌ టు ప్రిపేర్, హౌ టు గెట్ 65 మార్క్స్ అనే ప్లేలిస్ట్ పెడతా, అందులో గిట్ ఉంటే టిప్స్ చూసుకోరు. బాయ్ బాయ్.